థ్యాంక్ యూ గణబాబు గారు ఫర్ ద కైండ్ ఇంట్రొడక్షన్. అందరికీ నమస్కారం అండి. బాలకృష్ణ గారితో మళ్ళీ వేదిక పంచుకోవడం అవకాశం దొరికింది 2019 తర్వాత. నాకు పెళ్ళి 2013లో అయింది. ఆ టైంలో ఇంకా సోషల్ మీడియా అంత పెరగలే. అప్పుడేంటంటే బాలయ్యకి కోపం వస్తే కొడతారు అని దుష్ప్రచారం మీడియాలో చేసేవారు. దాని తర్వాత ఈ సోషల్ మీడియా బాగా పెరిగిన తర్వాత ఆయన మనసు బంగారం, మనిషి బంగారం అనేది అందరికీ అర్థమైంది. అన్స్టాపబుల్ షో చేసేదాకా ఓన్లీ మాస్ అనుకున్నారు, కానీ మిడిల్ క్లాస్కి క్లాస్కి అందరికీ ఆకర్షించే విధానంగా అన్స్టాపబుల్ షోలో ఎంత సింపుల్గా ఉంటారో అందరికీ పరిచయం అయింది. క్యాన్సర్ హాస్పిటల్ సేవలు గత 15 ఏళ్ళుగా అనేక మందికి సేవలు అందజేశాము. బాలకృష్ణ గారు చెప్పినట్టు నేను కూడా ఇప్పుడు ఆ హాస్పిటల్లో ట్రస్టీగా గత 5 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఇప్పుడు ఎక్కడన్నా ఒక వీడియో వచ్చి బాలే నిన్ను కొట్టారా అంటే కొట్టలేదు, అందుకే బాధపడుతున్నాను, కొట్టుంటే అట్లీస్ట్ నన్ను ముట్టుకుంటారు అనుకుంటున్నారు. 2014లో ఏం చేస్తారు, రాజకీయం ఓడిపోతారంటే హిందూపూర్లో మంచి మెజారిటీతో గెలిచారు. రెండోసారి ఛాన్సే లేదన్నారు, దానికన్నా ఇంకెక్కువ మెజారిటీతో గెలిచారు. ఈసారి మూడోసారి చాలా ప్రయత్నాలు చేశారు, అభ్యర్థులు మార్చారు, ఈసారి ఇంకా ఎక్కువ మెజారిటీతో గెలుస్తారా? మనసు మంచిగా ఉన్నప్పుడు మంచి పనులు జరుగుతాయండి, దానికి బాలకృష్ణ గారే ఉదాహరణ. ఇవాళ రాజకీయంలో సినిమా ఇండస్ట్రీలో చాలా మంది ఏంటంటే మాస్క్స్ వేసుకుంటారు, వాళ్ళ నిజస్వరూపం ఏంటో తెలియదు. కానీ బాలకృష్ణ గారు అంటే మనసులో ఏముందో నోరులో మొహంలో అదే ఉంటుంది. అట్లాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇట్లాంటి వాళ్ళు మా అందరికీ ఆదర్శవంతమైన నాయకులు. నా మామగారు అవడం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఇవాళ ఈ ప్రభుత్వం ఏ అన్యాయం చేసిందనేది ఆల్రెడీ గణబాబు గారు, విష్ణురాజు గారు మాట్లాడారు. వాళ్ళు చెప్పినవన్నీ నేను మళ్ళీ రిపీట్ చేయను. కానీ ఇక్కడ చాలా మంది యువకులు కనపడుతున్నారు. మీలో ఎంతమందికి 5 సంవత్సరాల్లో మంచి ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరికన్నా వచ్చినాయా? మీలో ఎంతమందికి మంచి ఉద్యోగాలు కావాలో చేతులు ఎత్తండి. మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది? 2014 నుంచి 2019 మధ్యలో ఇండస్ట్రీస్ మినిస్ట్రీ ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వంలో 5 లక్షల ఉద్యోగాలు రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించాం. ఉట్టి విశాఖపట్నంలో 70,000 ఉద్యోగాలు తీసుకొచ్చాం. ఈ 5 సంవత్సరాల్లో కూడా ఉద్యోగాలు సృష్టించారు. ఏంటో తెలుసా? వాలంటీర్ ఉద్యోగాలు బ్యాడ్ అనట్లే, కానీ డిగ్రీ చదివినోళ్ళు, బీటెక్ చదివినోళ్ళకి 5,000 రూపాయలు ఉద్యోగం సరిపోతుందా? ఇందాక గణబాబు గారు అన్నట్టు ఈ వైసీపీ ప్రభుత్వం పేదల పట్ల ప్రభుత్వం కాదు, మిమ్మల్ని పేదరికంలో ఉంచే ప్రభుత్వం. మీరు పేదరికంలో ఉండిపోవాలి, ఎందుకంటే వాళ్ళు మీకు కొన్ని బిస్కెట్లు వేస్తారు. మీరు ఎదగకూడదు, మీరు తలెత్తకూడదు, మాట్లాడితే మీ మీద కేసులు. ఇక్కడ మాట్లాడితే గీతం యూనివర్సిటీ గోడ కొట్టేశారు, గాజువాక్లో పల్లా గారు మాట్లాడితే ఆయన బిల్డింగ్ కొట్టేశారు, భీమిలీలో సబ్బహరి గారు చనిపోయారు కానీ సబ్బహరి గారు మాట్లాడితే ఆయన ఇల్లు కొట్టేశారు. ఇలా అందరినీ కొట్టుకుంటూ పోతే రేపు గెలిస్తే మిమ్మల్ని వదులుతారా? ప్రభుత్వం మార్చుకునే బాధ్యత మనందరి మీద ఉంది. ఇక్కడ ఎలాగైతే మీరు అందరు ఉత్సాహంగా ఉన్నారో, రేపు మీరు అదే ఉత్సాహం ఓటింగ్ బూత్లో కూడా చూపించవలసిందిగా కోరుతున్నాము. ఇందాక గణబాబు గారు కూడా చెప్పారు, హాస్పిటల్ ద్వారా అనేక మెడికల్ క్యాంపులు ఈ అంత ప్రాంతం, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఓవర్ 100 మెడికల్ క్యాంపులు చేస్తే ఇంచుమించు 100,000 మంది దాని ద్వారా వైద్య సేవలు అందజేసుకున్నాం. మొన్న నార్త్ నియోజకవర్గంలో అక్కడ క్యాంపు జరుగుతుందని నాకు తెలియని కూడా తెలియదు, కానీ ఆ క్యాంపు ఎప్పుడు లేని విధంగా ఆయన మీద పోటీ చేసే అభ్యర్థి అనుకుంటా పోలీసులు పంపించి వేధించి ఆ క్యాంప్ ఆపించాడు. అంటే పేదవాళ్ళకి ఉచితంగా వైద్య సేవలు అందజేయడం కూడా వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. దాని తర్వాత మళ్ళీ కొన్ని రోజుల తర్వాత వైద్య శిబిరాలు మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా చాలా ఆలోచనలు ఉన్నాయండి. లాస్ట్ టైము నేను ఓడిపోయినందుకు నేనేం బాధపడట్లేదు, జనసేన బీజేపీ విడిగా పోటీ చేశాము. అయితే ఇప్పుడు సర్పంచ్కి నేను చాలా వీధులకి వెళ్ళాను, అక్కడ కార్పొరేటర్లు గెలిచారు, వీధిలో ఒక్క లైట్ పెట్టుకోలేకపోతున్నారు, ఒక డ్రైన్ రిపేర్ చేయలేకపోతున్నారు. నన్ను ఎంపీగా గెలిస్తే నన్ను ఏదన్నా చేయించేవారా ఈ ప్రభుత్వం?
ఏం చేయనిచ్చేవారు కాదు. అందుకే ఇవాళ నేను గెలవడమో విష్ణురాజు గారు గెలవడమో గణబాబు గారు గెలవడమో కాదు, ఈ కూటమిని మనందరం గెలిపించుకోవాలి, ఈ పాలన మారాలి. ఈ పాలన మారితేనే మేము ఏదన్నా చేయగలుగుతాం, మంచి ప్రభుత్వం తీసుకుని రావాలి. ఒక ఎంపీగా ఇక్కడ చాలా చేద్దాం అనుకుంటున్నాము, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, రైల్వే జోన్ ఎస్టాబ్లిష్మెంట్, ఉద్యోగాల కల్పన, శాంతి భద్రతలు, మీ అందరు మీ ఆస్తులు, మీ కుటుంబాలకి గంజాయి సమస్యల నుంచి పరిరక్షించుకోవడం, ఇవన్నీ ఓటు కాలుష్యం అవనివ్వండి. ఇప్పుడు వాటర్ సమస్యలు చాలా మంది దగ్గర ఉన్నాయి, ఇవన్నిటి మీద దృష్టి పెట్టలేదు. గతంలో కూడా మీరు ఇక్కడ ఉత్తర నియోజకవర్గంలో, పశ్చిమ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించారు, కానీ గెలిచిన ప్రభుత్వం లేకపోవడం వల్ల మేము చేయలేకపోయాం. కానీ ఈసారి మీ అందరి ఆశీస్సులతో తప్పకుండా మీరు సైకిల్ గుర్తుకి, కమలం గుర్తుకి, గ్లాస్ గుర్తుకి వేసి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు నాయకత్వంలో ఈ రాష్ట్రం మళ్ళీ మంచి దారిలో తీసుకెళ్తాం. ఇందాకే తూర్పు నియోజకవర్గంలో నియోజకవర్గంతో పర్యటించాం, మళ్ళీ దీని తర్వాత ఎస్కోట నియోజకవర్గం కూడా వెళ్తున్నాం. మీ అందరు ఉత్సాహం చూస్తే మాట్లాడాలనిపిస్తుంది, కానీ బాలయ్య గారు మాట్లాడనివ్వండి. సినిమా డైలాగ్ ఉంటుంది. హైదరాబాద్లో ఏదన్నా రెస్టారెంట్ పబ్ మూసుకుంటే ఒక స్లోగన్తో ఎండ్ అవుతుంది, ఏంటి ఆ స్లోగన్? జై 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 బాలయ్య. బాలకృష్ణ గారిని మాట్లాడుతుంది ఇంకా కోరుతున్నాం. అందరికి నమస్కారం. నా బాగుందా దరువు కిందకి దిగి స్టెప్ వేయాలని ఉంది. అందరికి నమస్కారం. ముందుగా అసంపత్ గణపతి స్వామి, అలాగే కనకదుర్గం అయ్యా కనక మహాలక్ష్మి, అలాగే బయటి తల్లమ్మ, అలాగే ముచ్చమ్మ, వాళ్ళందరూ ముందుగా వాళ్ళందరి ఆశీస్సులు అందరిపై ఉండాలని, ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలవాలని వాళ్ళ ఆశీస్సులు ఎల్లప్పుడూ మనపై ప్రసరింపజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ముందుగా ఇక్కడ విశాఖపట్నం మరియు పశ్చిమ మరియు ఉత్తరం నియోజకవర్గపు ప్రజలందరికీ, అలాగే ఈటీవీలో నా ప్రసంగాన్ని తిరిగిస్తున్న మొత్తం విశాఖపట్నం ప్రేక్షకులందరికీ కూడా, ప్రేక్షక దేవుళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఉరకలెత్తుతున్న ఉత్సాహంతో మరియు ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం బద్ధకంకణం ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ, అలాగే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తూ నీరాజనాలు అర్పిస్తున్న, సదా అర్పిస్తున్న మా ఆడపడుచులందరికీ, యువతరానికి ప్రతినిధులు, నూతనానికి నాయకులు, భావితనానికి భారతదేశపు మహాశక్తి అయిన తెలుగు యువతరానికి, అలాగే అటు జనసేన నాయకులకు, కార్యకర్తలకు, అలాగే బీజేపీ నాయకులకు, కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, ముందుగా నాకు ఇంత ధన్యమైన జన్మనిచ్చిన నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా శాశ్వతంగా నిలిపినందుకు యుగ పురుషుడు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ విశ్వానికే నట విశ్వరూపం ఏమిటో చూపించిన యుగ పురుషుడు కారణ జన్ముడు నా తండ్రి, నా గురువు, నా దైవం అని అందుబాటు తారక రామారావు గారిని